హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2A కి సంబంధించిన క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అనే చాప్టర్లో నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. మరి ఈ ప్రాబ్లము రీసెంట్గా ఏపీ స్టేట్లో మార్చిలో 2024లో అడగడం జరిగింది. ఓకే, సో మరి ఎలా చేయాలి ఒకసారి చూద్దాం. చాలా సింపుల్ ప్రాబ్లం ఇది, చూడండి. ఫార్మ్ పాలినోమియల్ ఈక్వేషన్ ఆఫ్ ది లోయెస్ట్ డిగ్రీ విత్ రూట్స్. పాలినోమియల్ ఈక్వేషన్ని కనుక్కోమంటున్నాడు, అయితే రూట్స్ ఇచ్చేసాడు అన్నమాట. ఓకే, సరే, మరి ఓకే, మరి దీన్ని సింపుల్గా ఎలా చేయాలో, రూట్స్ ఇచ్చేసాడు అన్నమాట. సో ఏం లేదు, ఎక్స్ ఒక రూట్ ఉంది కదా, -1 x -1 -1 +1 అవుతుంది, +3 -3 అవుతుంది. మనం రూట్స్ యాక్చువల్గా 0కి ఈక్వేట్ చేస్తాం కదా, x -1 = 0 అయినప్పుడు x = 1 అదే చెప్పింది ఇక్కడ రూట్. x + 1 = 0 అయితే x = -1 దట్ ఈస్ రూట్. ఓకే, రూట్ అంటే ఏంటి, ఈ x = -1ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి, అప్పుడు 0 అవుద్ది. ఎక్స్ బదులు -1 + 1 మొత్తం 0 ఇంటూ ఎనీథింగ్ 0. ఎక్స్ బదులు 1 - 1 - 1 0 ఇంటూ ఎనీథింగ్ మొత్తం 0. x + 3 - 3 + 3 క్యాన్సిల్ 0 ఇంటూ ఎనీథింగ్ 0. 0 అంటే మీరు ఆ ఈక్వేషన్ని సాటిస్ఫై చేసినట్లు ఆ ఎక్స్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తే, ఎక్స్ వాల్యూని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం 0 అయిపోతుంది, దట్ ఈస్ రూట్ అని చెప్పచ్చు. ఎస్, కాబట్టి ఇప్పుడు పాలినోమియల్ ఈక్వేషన్ కనుక్కోమంటున్నాడు. సో ఏం చేస్తాము, మల్టిప్లై చేసుకుంటా వచ్చేస్తాం. హైయెస్ట్ పవర్ ఎక్స్ క్యూబ్లలో అది పాలినామియల్ ఈక్వేషన్ వస్తుంది, అది దట్ ఈస్ ద లోయెస్ట్ డిగ్రీ అంటున్నాడు. ఓకే, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేస్తాం, చూడండి. గివెన్ రూట్స్ ఆర్ x = 1, x - 1, x = 3. ఇప్పుడు రిక్వైర్డ్ ఈక్వేషన్ కనుక్కుందాం. రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏంటి, ఏం చెప్పాను, x - 1 × x, ఆ -1ని ప్లస్ అవుతుంది లెఫ్ట్ సైడ్కి తీసుకెళ్తే, x - 3 = 0. ఎస్, మూడింటిని మల్టిప్లై చేయడం కష్టం కాబట్టి ఫస్ట్ ఈ 2 టర్మ్స్ని మల్టిప్లై చేసి మళ్ళీ x - 3తో మల్టిప్లై చేద్దాం. అంటే ఫస్ట్ x తో x ని మళ్ళీ x తో 1ని మల్టిప్లై చేయండి. x × x² అన్నమాట. x + 1 + 1 × x, మళ్ళీ -1తో x ని -x + x క్యాన్సిల్, -1 × +1 = -1 అవుతుంది. డైరెక్ట్గా a + b × a - b, a² - b² అట్లా చేయొచ్చు. అంటే x² - 1² మీ ఛాయిస్, అట్లా గుర్తుకుంటే చేయండి, లేకుంటే డైరెక్ట్గా మల్టిప్లై చేయండి. సో ఇప్పుడు మిగిలింది x² - 1 × x - 3 = 0. x² తో x ని x² తో 3ని మల్టిప్లై చేయండి. x² × x, x³, x² - 3 - 3x² అలానే -1 × x - x - -+3. ఎస్, దట్ ఈస్ 0. దిస్ ఈస్ ద రిక్వైర్డ్ పాలినోమియల్ ఈక్వేషన్. ఓకే, సో ఇట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.